रुद्राक्ष ओ विन साधारण बागन प्रदेशाने अंटे सुमारु 6,500 अन्ना हिमालय प्राता रुद्राक्ष इंका दानिक प्रत्येक प्रकंपनलुंटाई रुद्राक्षनी वस्तु पैन पट्टुकुंटे अदी पॉजिटिव तत्वान कलिगिन वस्तुवैते अदी सहजंगा सव्य दिशगा तिरुगुतुंदी अदे मीरु नेगटिव दानि पैन पट्टुकुंटे अपसव्य दिशलो तिरुगुतुंदी अदे वस्तु कनुक न्यूट्रल अयिते अटु इटु लोलकंला ऊगुतुंदी Nice clean Rudraksh. నేను మీకు అది ఏం చేస్తుందో చూపిస్తాను సరేనా ఇది కాగితం మాత్రమే సరేనా మీకు ఈ రుద్రాక్ష సవ్య అపసవ్యంగా తిరగడం గురించి కాస్త ఏమైనా తెలుసా ఓకే ఓకే చూడండి అది ఏ దిశలో తిరుగుతుందో నాకు చెప్పాలి ఎటు తిరుగుతుంది ఇది సవ్య దిశ అవునా ఇప్పుడు నేను దానికి శక్తిని ఇవ్వడం లాంటివి ఏమీ నేను చేయలేదు జస్ట్ నల్పేసాను అంతే దీన్ని చూడండి ఇదేంటి అపసవ్య మీకెవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు కానీ మీ తల్లిదండ్రులు చెప్పే ఉంటారు మీ బట్టలు చక్కగా మడత పెట్టి దాచుకోవాలి మీరు కప్పుకునే దుప్పట్లు మడతలు పెట్టి ఉంచుకోవాలి అని అది మీ జీవితానికి ఒక అర్థాన్ని తీసుకొస్తుంది ఐ యామ్ టెల్లింగ్ యు దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఇట్ మేక్స్ ఇన్ యువర్ లైఫ్ మన దేశంలో మనకి ఎప్పుడు ఏం చెప్పారంటే మీరు ఉదయాన్నే నిద్ర లేవగానే మీ దుప్పట్లు అవి మడత పెట్టుకోకపోతే దయ్యాలు వచ్చి వాటి మీద డాన్స్ ఆడతాయి భూతాలు వచ్చి నాట్యం చేస్తాయని మర్నాడు మళ్ళీ మీరు నిద్రపోయేటప్పుడు అవి మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అంటే ఆ విషయం అలా ఏదో మామూలుగా చెప్పబడినా అది నిజమే మనం దయ్యం లేక భూతం అని అంటున్నది నిజానికి ఒక నెగటివ్ తత్వం గల జీవం మనం దైవం అని పిలుచుకునేది ఒక పాజిటివ్ తత్వం గల జీవం మనల్ని పోషిస్తూ పెంపొందించేదే దైవం మనల్ని ప్రతికూలంగా ప్రభావితం చేసేది భూతం మరి మనం ఈ కాగితాన్ని అలా నలిపి పెట్టుకుంటే అది నెగటివ్ గా ఉండే శక్తిని ఆకర్షిస్తుంది దాన్నే జాగర్తగా మడత పెట్టుంచుకుంటే పాజిటివ్ గా మారుతుంది అందువల్లే ప్రతి విషయంలోనూ ప్రతి చోట కూడా ఇల్లు ఎలా ఉంచుకోవాలి ఎక్కడ ఏం పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా అలా జరుగుతుందో లేదో కానీ అంటే మనం కొత్త పద్ధతుల ప్రకారం చేస్తున్నామేమో గాని మా అమ్మమ్మ గారు ఇప్పుడు ఉండుంటే ఏది ఎక్కడ ఉండాలి ఏమేం ఎలా ఉండాలి అన్నవన్నీ ఒక ప్రత్యేకమైన పద్ధతిలోనే జరుగుతుండేవి ఇంట్లోకి వెళ్లి చూస్తే ఒకవేళ మీ అమ్మగారు గనక ఒక సంప్రదాయ కుటుంబంలోంచి వచ్చిన వారైతే మీరు వంటింట్లోకి వెళ్తే ఎప్పుడూ కూడా ఉప్పు చింతపండు కలిపే ఉంచుతారు ఎప్పుడూ విడివిడిగా ఉంచరు మీకు తెలుసా అలాగే ఉంచుతున్నారా అవును ఎందువల్లనంటే ఆ అవగాహన ఇప్పుడు ఒక సంప్రదాయం అయిపోయింది సంప్రదాయంగా మారిపోవడం బాగుంది గాని ప్రజలకు అలా ఎందువల్ల చేయాలన్న అవసరమైన అవగాహన ఇవ్వకుండా చేయండి చేయండి అంటే కొంతకాలం తర్వాత ఎవరో ఒకరు నేను అలా ఎందుకు చేయాలి నేను చింతపండు నెత్తి మీద ఉప్పు వేరే చోట ఉంచుకుంటా అని అనొచ్చు అది అలా కుదరదు ఈ వస్తువులన్నింటి ప్రభావం మన జీవితంపై ఎంతగానో ఉంటుంది అంటే అన్నింటినీ ఎలా పెట్టుకోవాలన్న దానివల్ల ఒక మానవుడు ఎంత ఎక్కువ ఉత్సాహంతో జీవించగలడు అన్నదానికే ఈ విజ్ఞానం అంతా అందుకే ఈ దేశంలో ఒక మామూలు రైతుకు కూడా ఇదంతా తనకి తెలుసన్న అవగాహన లేకపోయినా తెలుసు వారికి బుద్ధి జ్ఞానం వల్ల ఆ అవగాహన రాలేదేమో గాని అది ఎలా చేయాలన్నది మాత్రం తెలుసు ఎందుకంటే యోగా పద్ధతిని మొత్తం ఒక సాంస్కృతిక పద్ధతిలోకి మలచి ప్రజలకు అందించారు ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ప్రతి విషయాన్ని నేర్పడం అన్నది జరగని పని అని గ్రహించారు కాబట్టి అంచేత సంస్కృతిగా మార్చి వారికే వదిలేశారు నేను చూడాలనుకుంటుంది కొన్ని తరాల తర్వాత తల్లులు తమ పిల్లలకి పళ్ళు తోముకోవడం నేర్పించినట్టే యోగా దానంతటా అదే వారి జీవితాల్లో జరగాలి మునుపు అలాగే జరుగుతూ ఉండేది పూర్వం అగస్త్యముని దక్షిణ ద్వీపకల్పంలో ఉండే ప్రతి ఇంట్లో వాళ్ళందరికీ
తమ పూర్తి సామర్థ్యాన్ని ఎలా సాధించొచ్చన్న అవగాహనని వచ్చేలా చేశారు. ఈ విషయాలన్నీ తెలిసేలా చూశారు. ఇలాంటి ఒక మామూలు విషయం మీరు ఒక పని చేయండి. దీంతో మీరు ఒక ఎక్స్‌పెరిమెంట్ చేయొచ్చు. ఒకవేళ మీరు చాలా మంది ఆరు నెలలుగా ఆసనాలు వేస్తూ ఉన్నారు కాబట్టి మీకు తెలియచ్చు. రెండు షర్ట్లు తీసుకోండి, సరేనా? ఒక షర్ట్ని ఇలా చేయండి, రెండు ఉతికి శుభ్రంగా ఉన్నవి. ఇలా చేసి మూడు రోజులు అలా ఉంచండి. ఇంకోటి చక్కగా మడతపెట్టి అక్కడ ఉంచండి. ఓ మూడు రోజుల తర్వాత అది వేసుకుని కళ్ళు మూసుకుని అనుభూతి చెందండి. తర్వాత ఆ రెండో దాన్ని వేసుకుని అనుభూతి చెందండి. ఆ అనుభూతి ఎలా ఉంటుందో చూడండి. రెండు వేర్వేరుగా ఉంటాయి. అందువల్లే అన్ని అంశాలు జీవనంలోకి తీసుకురాబడ్డాయి. మనం సంస్కృతి అని అనుకుంటున్నది, ఇది ఒక దేవుడు లేని దేశం, ఒక మతం లేని దేశం. ఇది సంస్కృతి ద్వారా అందించబడిన ఒక విజ్ఞానం కాబట్టే మనకు ఒక సంస్కృతిలా కనబడుతోంది. కానీ రకరకాల వక్రీకరణలు అందులోకి చేరడం వల్ల ఆ విజ్ఞానమంతా చిందరవందరైపోయింది. దాన్ని మళ్లీ సమన్వయించటం అన్నది ఈ సమాజానికి అంత సులభం కాదు. మేము కొందరికైనా అందించగలిగితే వాళ్లు భవిష్యత్తులో మన సమాజంలో ఇంకా చాలామందికి చేరుస్తారని ఆశిస్తున్నాం. ఇది ఒక 1000 మంది గ్రహించుకుని అర్థం చేసుకుని పాటించేలా మనం చేస్తే ఆ 1000 మంది 1 కోటి మందికి అందచేస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఆ 1 కోటి మంది ఇంకా చాలామందికి అందించి వారి ద్వారా ఇది ఇంకా పెద్ద మొత్తంలో ఇది అందుకోగలిగే ప్రజలకు చేర్చగలిగితే ఎన్నెన్నో జరగాల్సినవి జరగచ్చు.